అడిగి. నేను మీ శివ చైతన్య అని. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రామేశ్వరం బండ అనే గ్రామంలో ఉన్నాం. రామేశ్వరం బండ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వారు గుట్టపైన ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కింద కూడా గ్రామంలో కూడా చాలా అద్భుతమైనటువంటి మూర్తి కూడా ఉన్నారు. పూర్వం నుండి ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి పూర్వం నుంచి ఉండేదట. ఈ మూర్తి చూడండి, ఈ శిల్పకళ ఈ రోజుల శిల్పకళ కాదు, ఇది చాలా 100 సంవత్సరాల నాటి శిల్పకళ. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది. ఈ మూర్తి కూడా ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి అష్టభుజములతోటి స్వామివారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ లక్ష్మీ నరసింహస్వామివారిని చూస్తూ ఉన్నాము. ఒకే శిల పైన లక్ష్మీ నరసింహస్వామి వారి మూర్తి ఉన్నారు. ఇప్పుడు మనం అనంతశయన మూర్తిని చూస్తూ ఉన్నాము. ఈ అనంతశయన మూర్తి, ఈ శిల్పకళ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఈ గ్రామ ప్రజలకు 2 సంవత్సరాల క్రితం అండి దొరికింది. ఈ 2 సంవత్సరాల క్రితం ఒక చెరువు తవ్వకాల్లో, 5 సంవత్సరాల క్రితం చెరువు తవ్వకాల్లో ఈ మూర్తి దర్శనమైందట. ఆ తవ్వకాల్లోనే దర్శనమైంది అని అంటే విగ్రహం కూడా ఎక్కడా భిన్నమైనట్లుగా మనకేమీ తెలియట్లేదు. ఎంతటి శిల్పకళ చూడండి, ఎంత అద్భుతంగా స్వామివారు ఉన్నారు. ఇది ఈ కాలం నాటి శిల్పం కాదు, కొన్ని 100 సంవత్సరాల నాటి చోళుల కాలం నాటి శిల్ప శైలి మనకి కనిపిస్తుంది. ఆ స్వామివారి తల కిరీటాన్ని చూస్తూ ఉంటే చోళుల నాటి శిల్పకళ అని మనకు తెలుస్తున్నది. పైన దశావతారాల మూర్తులు కూడా ఉన్నాయి. ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారు స్వామివారు. ఇక్కడ ఈ గ్రామంలో ఈ విగ్రహాన్ని ఈ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఉంచారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ స్వామివారు ఉన్నారు.